మన తెలుగు పరిశ్రమ ఖ్యాతిని రాజమౌళి గారు, అదేవిధంగా కీరవాణి గారు చాలా సినిమాల త్రూ చాలా పెంచారని మనం అందరం మాట్లాడుకుంటూ వస్తూ ఉంటాం. సో ఇప్పుడు నాటు నాటు పాట ఏదైతే ఆర్ఆర్ఆర్ సినిమాలో మొన్నే గోల్డెన్ గ్లోబ్ గెలుచుకుంది, ఇప్పుడు ఆస్కార్ రేస్లో ఉంది. సో మీరు ఎలా చూస్తున్నారో ఈరోజు మన తెలుగు వాళ్ళు అంచెలు అంచెలుగా ఎదుర్కొంటూ ఈరోజు ఆస్కార్ సాయుధం కూడా టచ్ చేసేస్తున్నాం మనం. సో ఈ హ్యాపీ మూమెంట్ని మీరే రకంగా ఫీల్ అవుతున్నారు? ఏ అందరికీ సంతోషం అండి. మరి ఇప్పుడు తెలుగు భాష, తెలుగువాడు, తెలుగు పరిశ్రమ, తెలుగు సినిమా, తెలుగు అన్ని ఉండేటికి మా వాళ్ళు పొలపించేది డెఫినెట్గా ఆ భావన ఉంటుంది. కొంతమంది మన దేశం డెఫినెట్గా భారతదేశం ఇండియా అలాగ ఆ రేంజ్కి వెళ్ళటం మనం అందరూ సంతోషించాలి. ఇక్కడ మనకి ఏంటంటే గర్వకారణం ఏంటంటే మనం చాలా చిన్న చూపు చూడపడ్డాం, కించపరచబడ్డాం. సినిమాల్లో తెలుగు వాళ్ళు సౌత్ ఇండియా సినిమాలు అందులో తెలుగు సినిమాలు అంటే కొంచెం చిన్న చూపు చూసేవారు అందరం. అలాంటిది ఇవాళ ఈ మన తెలుగు సినిమాలు పాత సినిమాలు కూడా డబ్బింగ్ చేసుకుని హిందీ వాళ్ళు చూసుకుని వీళ్ళందరికీ బోర్డ్ మార్కెట్ వచ్చేసింది. పాన్ ఇండియా అయిపోయింది. ప్రతి ఏ సినిమా తీసినా ఈ ఆలోచన కూడా రేపు పాన్ ఇండియా కింద వెళ్ళిపోతున్నాడు. అలాగా అసలు ఈ మధ్యకాలం 5-6 ఏళ్ళ నుంచి అలాగా మంచి వాతావరణం ఉంది. రాజమౌళి గారు బాహుబలి సినిమాతో మనం ప్రపంచ పటంలో మన తెలుగు సినిమాని పెట్టాడు నిజంగా. ఎందుకంటే ఆ సినిమా వసూళ్ళు కానీ సినిమా మేకింగ్ కానీ అంత ఆలస్యమైతే అయి ఉండొచ్చు కానీ లక్ష లెవెల్లో ఉంది. ప్రభాస్ గారు కానీ రాణా కానీ అంటే ఎవరో ఒకళ్ళని బడితలాటోళ్ళని పెట్టి రెండోని శిబిరి పొల్లాటోళ్ళని పెట్టకుండా ఇద్దరికి ఇద్దరు రెండు కొండలాగా భలే ఉంటారు వాళ్ళిద్దరు ఉన్నాయి ఆ సినిమాలో. అంటే అలాగా ఆ సినిమాకి నిండుదనం వచ్చింది. పాటలు కానీ మాటలు కానీ ఆ సినిమా చిత్రీకరణ కానీ గ్రాఫిక్స్ కానీ అద్భుతంగా తీర్చిదిద్దరి సమయం పడుతుంది. బాగా తీసాడు ఆయన. అలాగా తర్వాత ఆర్ఆర్ఆర్ కూడా కొంచెం సమయం ఎక్కువ తీసుకున్న ఆ సినిమా తీసాడు. బాహుబలి అంత బాగుపోయిన సినిమా అంత బాగుతుంది. అంటే వీటితో పోల్చుకుని సినిమా బాగుతుంది. ఇక్కడ మనం జూనియర్ రామ్ చరణ్ వీళ్ళ పెర్ఫార్మెన్స్ చూడాలి. నాకు రామ్ చరణ్ పెర్ఫార్మెన్స్ ఒక రేంజ్లో ఉన్నది, అలాగే జూనియర్ పెర్ఫార్మెన్స్ ఇంకో. అసలు వాళ్ళిద్దరు కూడా ఒకళ్ళు మించి ఒకళ్ళు చేశారు. రామ్ చరణ్ కూడా తన నటన 10 మినిట్లు ఎక్కాడు సార్ గత సినిమాలు. నా ధ్రువ సినిమాలు చాలా అద్భుతంగా యాక్ట్ చేశాడు అతను. నేను చాలా అతను బాగా యాక్ట్ చేసిన సినిమాలు ధ్రువ అనుకుంటాను నేను. రంగస్థలం కూడా బాగా చేశాడు. రంగస్థలం ఇవన్నీ ఒక రేంజ్. ధ్రువ సినిమాలో అనేక వేరియేషన్స్ ఉన్నాయి. అంటే ముఖంతో చెప్పాల్సినవి బాగా యాక్ట్ చేశాడు. అలాగే రామ్ చరణ్ ఎప్పుడో చాలా 10 ఏళ్ళ క్రితమే ఇది వచ్చింది కదా, ఇటు మగధీర సినిమా వచ్చినప్పుడు ఓపెనింగ్ షాట్లోనే అతను ముఖ కవళికల్లో ఈ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ అద్భుతంగా పిచ్చిపించాడు. పైనుంచి కనపడిపోతున్నాడు. అప్పుడు అనుకున్నాను మంచి యాక్టర్ అవుతాడు అతను, కొన్నాళ్ళు లేట్ అయినా కానీ అనుకున్నాను. అలాగే మన అంచనా ఏం తప్పలేదు అతనికి. ఆర్ఆర్లో చాలా బాగా చేశాడు. ఇక జూనియర్ వెళ్ళడట్లు చింపేస్తాడు. మనం అతను బాగా యాక్ట్ చేయడని చెప్తే ఆయనకు అవమానించినట్టు జూనియర్ని. ఎందుకంటే అతను దీని ఏంటంటే బాగా వేయించి మినపప్పు మిక్సీ కొట్టేసి ఎర్రగా కాసిన నెయ్యి బెల్లం కోరేసి మంచి బెల్లం అనకాపల్లి బెల్లం కలిపేసి సినిపిండి ఉండజేసి తినేస్తే ఎలా ఉంటుంది అలా ఉంటుంది మిఠాయి కింద చేస్తాడు అది. అంత సింపుల్గా ఉంటుంది అతను. ఈ సినిమాలో ఖచ్చితంగా నాటు నాటు పాటకు డ్యాన్స్ అదరగొట్టారు. దుమ్ములేపేస్తా ఉంటారు చూడు, దుమ్ములేపేసారు నిజంగానే. ఆ సినిమా చూసిన ఆ సినిమా ఫస్ట్ స్టాప్గా ఆ సినిమాయే ఊపు. వాళ్ళు ఎన్ని తర్వాత ఎన్ని విన్యాసాలు చేసినా ఫస్ట్ స్టాప్గా ఆ పాట సినిమాకు ఊపి తెచ్చింది. సెకండ్ హాఫ్లో జూనియర్ కొమరంబీవుడు అన్న పాట ఉంది కదా, ఆ పాటకు డెఫినెట్గా జూనియర్ యాక్షన్ నేను ఆస్కార్ వస్తుంది అనుకున్నాను నేను. అతను కూడా నామినేట్ అవుతాడు అనుకున్నాను నేను. ఆస్కార్ అంటే బబు అని అనుకోక నేను. దాళ్ళు కూడా అదొక అవార్డులు ఇచ్చే సంస్థ, ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని దేశాల నుంచి వచ్చి సినిమాలు చూస్తారు. చూసి అందులో ఎంపిక చేస్తారు కాబట్టి దానికి ఒక వాల్యూ ఉంది అంతే తప్ప ఫారెస్ట్ కంపెనీ ఇలాంటి వాటికి కొన్ని వాటికి ఇచ్చారు వాళ్ళు. అవి కూడా మన ఎమోషనల్ మూమెంట్ మూవీసే. దీనికి ఎందుకు ఇవ్వకూడదు, ఇవ్వచ్చు. దీనికి ఇదేం కాపీ కొట్టింది సినిమా కాదు. ఇప్పుడు ఆ కాపీ కొట్టకూడదు, సొంత కథ అయి ఉండాలి, ఇలాంటివి ఉంటాయి కొన్ని కండిషన్స్. అలాగే ఇది సొంతంగా రాసుకున్న సినిమా కథ ఇది కాబట్టి దానికి ఇవ్వచ్చు. నేను అలాగే ఎప్పుడైతే గోల్డెన్ గ్లోబ్ వచ్చిందో నాటు నాటు పాటకి డెఫినెట్గా ఆస్కార్కి నామినేట్ అవుతాయి ఆటోమేటిక్గా అయ్యి. అంటే ఆ రేంజ్కి వచ్చిన తర్వాత వాళ్ళు కూడా నామినేట్ చేసుకుంటారు. అలాగే జూనియర్ ఎన్టీఆర్ కూడా నామినేట్ అవుతాడు అనుకున్నాను. నామినేట్ అవడమే సెలెక్ట్ అవుతాడు అనుకున్నాను ఆ పాటలో అతని నటనకి. ఎందుకంటే అతను ఎవరికి ఏం తీసుకోలేదు. హాలీవుడ్ స్థాయిలో ఉన్న నటులకి ప్రపంచంలో చాలా మేటి నటులు అనుకున్న వాళ్ళకి ఏం తీసుకోలేదు అతను. ఇప్పుడు ట్రాయ్ అనే సినిమా వచ్చింది ఇదివరకు ఛానల్ క్రితం. ఆ ట్రాయ్ అనే సినిమాలో రాజుగారు ఆయన ఆయన సైనికులు అందరూ చనిపోయిన తర్వాత
ఆయన ఆయన బిడ్డ కూడా చనిపోతాడు, శత్రు శిబిరంలో చిక్కుపోతాడు. శత్రు శిబిరంలోకి వెళ్తాడు, శత్రు శిబిరంలోకి వెళ్ళిన తర్వాత వాళ్ళ బిడ్డను చూసుకొని ఇస్తాడు అవతల శత్రువు. అక్కడ అతను ఫీలింగ్స్ నటించాడు, అంతకు మించి యాక్షన్ ఉంది జూనియర్. ఇది ట్రాయ్ ఎవరిని చూడకపోతే చూడండి, ఒక అద్భుతమైన సన్నివేశం ఉంటుంది అందులో మూమెంట్ ట్రాయ్ సినిమాలో. అలాగా అంత బాగా యాక్ట్ చేశాడు జూనియర్, మనం ఖచ్చితంగా ఒప్పుకొని తీరాలి. ఈయన ఆస్కార్ దాకా నామినేట్ అయింది, మన దేశం వాళ్ళు ఏదో గుజరాత్ సినిమా పంపించారట, డోక్లా చేసుకుని స్వీట్ చేసుకుని ఏదో సినిమా వాళ్ళు పంపించారు. ఎలాంటి మంచి సినిమాలు దీని వాళ్ళు దీన్ని చూసుకుని ఎక్కడుందో ఎత్తుకుని రారా బాబు అన్నారు తప్ప వీళ్ళు పంపించలేదు, తెలుసా మీకు? వాళ్ళు ఎత్తుకుని ఎత్తుకుని తెచ్చి పట్టుకెళ్ళారు వాళ్ళు. ఇంకా ఆఖరిసారి వాళ్ళు పట్టుకెళ్ళారు కదా మేము ఇచ్చాం అన్నట్టుగా ఇల్లు కూడా చేసారు అందు మీద. ఇప్పుడు మేము ఉంటే ఇతరులు చేయేస్తారు చూడండి ఇంకో కూడా అలాగనమాట. సరే ఏదో చావనే ఉండే, కానీ మొత్తం మీద నాటు నాటు పాటకి వాళ్ళకి నామినేట్ అయింది, డెఫినెట్గా దానికి అవార్డు వస్తుంది. వీళ్ళిద్దరు పెర్ఫార్మెన్స్ కూడా ఉంటుంది అంటున్నారు అక్కడ ప్లే చేసినప్పుడు. వీళ్ళిద్దరు అసలు లైవ్ అసలు ఉంటుంది రేంజ్లోని వాళ్ళు అవార్డు అక్కలేదు ఆ లైవ్ పెర్ఫార్మెన్స్ ఇస్తే చాలా ఇద్దరు ఉన్నాయి. మన తెలుగు వాళ్ళు ఇద్దరు కుర్రోళ్ళు కత్తిల్లాడి కుర్రోళ్ళు ప్రపంచం ఒక చిత్రం మీద వాళ్ళిద్దరికీ పెర్ఫార్మెన్స్ లైవ్ ఇస్తే బుర్రబడిపోద్ది అందరికీ. చాలా లైఫ్ అచీవ్మెంట్, లైఫ్ టైం అచీవ్మెంట్ అది. ఆస్కర్ అండి దాని ఏముంది, ఆస్కర్ పెద్ద దాని ముందు అంత దాని ముందు ఏమి ఉండదు. ఆస్కర్ అంటే ఒక రికార్డు సర్టిఫికేట్ అంతే. ఏళ్ళ ఆ వేదిక మీద లైఫ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చి స్టాండింగ్ ఓవేషన్ ఇస్తే మొత్తం అందరూ లేచి అక్కడ ఉన్న అతిథులు అందరూ ఉన్నాయి. ప్రపంచ దిగ్గజాలు సినిమాచార చలనచిత్ర పరిశ్రమకు చెందిన దిగ్గజాలు అన్నీ లేచి నిలబడి స్టాండింగ్ ఓవేషన్ ఇస్తే చాలు. ఇది మనం కోరుకుందాం అందరూ. అవార్డుతో సంబంధం లేదు అడ్డు వచ్చిన రాబోయే పర్వాలేదు. ఇది మనం కోరుకుందాం జూనియర్కి. ఇప్పుడు ఈ పాటకు డెఫినెట్గా నామినేట్ అయింది కాబట్టి రావచ్చు. నా జూనియర్ కూడా నామినేట్ చేసుంటే బాగుండేదని ఒక ఆశపడ్డాం, లేకపోతే నెక్స్ట్ టైం బెటర్ లక్. ఇంతకన్నా అతను భవిష్యత్తు బోల్డ్ భవిష్యత్తు ఉంది, ఇంకా బోల్డ్ మంచి సినిమా యాక్ట్ చేస్తాడు ఖచ్చితంగా. అతనికి మనకైతే దారి అయితే దొరికింది అక్కడికి, కాబట్టి డెఫినెట్గా ఏదో రోజు అతనికి పని జరుగుద్ది.